లాక్డౌన్తో ఆర్టీసీ కార్మికులు కష్టాలు పడుతున్నారని చెప్పి కూడా యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు అంటే ఏ విధంగా కష్టాలు పడుతున్నారు అంటే అమాలీగా కూడా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడుగుదాం. రాజిరెడ్డి గారు, ముందుగా లాక్డౌన్ వల్ల ఆర్టీసీ కార్మికులు కష్టాలు పడుతున్నారని ఇటీవల మీరు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు, అసలు ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు? లాక్డౌన్ కన్నా పూర్వం కరోనా సెకండ్ వేవ్లో భౌతిక దూరం పాటించే అవకాశం లేవు, కండక్టర్కు శానిటైజర్ సరిగా ఉపయోగించే అవకాశాలు లేవు, మాస్కులు పెట్టుకొని బస్సులు ఎక్కలేదు, కరోనా పేషెంట్లు కూడా బస్సులు ఎక్కిర్రు. కాబట్టి చాలామంది పర్సంటేజ్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల దామాస పద్ధతి ప్రకారం ఎంతమంది మరణిస్తారో ఆ పద్ధతి ప్రకారం చూస్తే నెలకి ఇద్దరు మరణించాలి, మరణించిన కోరుకోను కానీ ఆ పద్ధతి ప్రకారం కానీ రోజు ఇద్దరు ముగ్గురు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈయనగా ఆ కార్మికుల ఐక్య వేదిక సందర్భంగా ఒక కార్యక్రమం తీసుకున్నాం. తార్నాక 200 బెడ్లు ఉత్తగా ఉంటున్నాయి, ఒక పేషెంట్ లేకుండా దాన్ని కరోనా వాడు తయారు చేయన్నాం. ఈరోజు ఆర్టిస్ట్ కార్మికులు ఒక్కరుగా నివాసం ఉంటుంది, చాలామంది తక్కువ జీతాలు ఉన్నాయి కాబట్టి ఒక్కరికి వస్తే పిల్లలందరికీ అంటుకుంటుంది. కాబట్టి మాకు అక్కింపేట్లో కొన్ని 50-60 రూములు ఖాళీ ఉంటాయి, అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది, డైనింగ్ హాల్ ఉంది, ట్రైనింగ్ స్కూల్ అది కూడా అక్కడ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము అప్పీల్ చేసినాం, పట్టించుకోలేదు యజమాని. ఈ మధ్యనే ఏదో కోవిడ్ వార్డు చేస్తున్నామని చెప్తున్నారు, సంతోషం. అది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు, రిటైర్ అయిన కార్మికులకు కోవిడ్ వార్డు ఎక్కడ వస్తుంది, దాన్ని బాగా ఉపయోగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము కూడా ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ను కూడా ఫ్రంట్ లైన్ వారిలో గుర్తించి ఇంజక్షన్లు ఇవ్వాలి, కానీ ఇప్పటిదాకా 45 దాటిన వాళ్ళకి ఇచ్చిందని చెప్పారు, సెకండ్ డోస్ ఇచ్చే పరిస్థితిలో లేరు. అందరికీ ఎలాంటి డిమాండ్ చేస్తున్నాం, ఫస్ట్ లైన్ వారి గురించి, ఫ్రంట్ లైన్ వారి గురించి అందరికీ వ్యాక్సినేషన్ డిపోకి వచ్చే వాళ్ళు, లేకుంటే ఆల్ డిస్పెన్సర్ తార్నాక హాస్పిటల్ వారిని డిమాండ్ చేస్తున్నాం. అదొకటి ముఖ్యంగా అంటే ఆర్టీసీ అంటే కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, లాంగ్ సర్వీసెస్ చేస్తున్నారు, ఈరోజు వెళ్తే రేపు రావాల్సినటువంటి పరిస్థితి, భోజన సదుపాయాలు కూడా ఇబ్బంది అవుతున్నాయి, అదేవిధంగా లేడీ కండక్టర్స్ ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నారన్న అంటే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి, నిజమేనా? మీరు చెప్పిన అమలు గురించి చెప్తా, లాంగ్ డిస్టెన్స్ గురించి చెప్తా, మొత్తం చెప్తా. అసలు ఒక పద్ధతి లేదు ఆర్టీసీలో, అధికారులు ఏ ఇష్టం ఉంటే ఈ డిపోకో పద్ధతి, ఆ డిపోకో పద్ధతి. లాక్డౌన్లో 3:30, 4:00 డ్యూటీ రావచ్చు, ఇప్పుడు 20 బస్సులు తిరుగుతున్నాయి, కానీ ఇలా 20 మందిని 20 డిపోకు, 20 మంది కన్నా 20 డ్రైవర్ని మొత్తం పిలిచి దినందపి దినం వేసి 100 మందిని గ్యాదర్ చేసి 50 మందిని గ్యాదర్ చేసి విస్తరిస్తం చేస్తున్నట్టే ఉంది నాకు అనిపిస్తుంది. అలాగే వర్క్షాప్లు ఉన్నాయి, రోజు రమ్మంటారు 100%. అలాగే డిఎం ఆఫీసులు ఉన్నాయి, రోజు రమ్మంటారు. అలాగే గ్యారేజ్ రోజు రమ్మంటారు, ఒకరి గ్యారేజ్ రోజు రమ్మంటారు, ఒక గ్యారేజ్ దినందపి దినం అంటారు. ఒక పద్ధతి లేదు, యూనిఫామ్ సిస్టమ్ పెట్టాలి ఆర్టీసీ యజమాని అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళా కనెక్టర్లు పొద్దుగానే లేచి వస్తారు, డ్యూటీ చేస్తారు, పోనీకి ఇబ్బంది అవుతుంది, రానికి ఇబ్బంది అవుతుంది, అందరికీ హస్బెండ్ నుండి బండి మీద దించే పరిస్థితులు లేవు. ఇప్పుడు 11:00 కూడా ఇన్కమింగ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి, 10:30-11:00 కూడా ఇన్కమింగ్ అవుతున్నాయి, లాక్డౌన్ ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడుతుండ్రు. కాబట్టి చూసి కొంచెం ఆలోచించి డ్యూటీలు వేస్తే బాగుంటుందని చెప్పి మీద తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు కార్గో ఓపెన్ అయినప్పటికెళ్ళి పార్సల్ కొరియర్ సర్వీస్లో బుకింగ్ దానికి వద్దాం, అంటే ముఖ్యంగా లేడీ కండక్టర్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, నిజంగా లాంగ్ సర్వీస్కు డ్యూటీలు వేస్తున్నారా, వేస్తే వాళ్ళకి అక్కడ భోజన సదుపాయాలు కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ ఉన్నాయా? అసలు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ 2 డిపో ఉంది, బండగూడ డిపో ఉంది, ఉప్పల్ డిపో ఉందండి, వరంగల్ వేస్తున్నారు, లేకుంటే కోదాడ వేస్తుండ్రు, లేకుంటే కరీంనగర్ వేస్తారు, గోదావరిఖని వేస్తారు, మంచిర్యాల వేస్తారు, తాండూరు వేస్తారు, లేకుంటే కొల్లాపూర్ వేస్తారు, అక్కడ డిపోలు ఉన్నాయి కదా. రేపు మార్నింగే ఇక్కడ ఇక్కడికి వెళ్ళి వేరే 10 గంటలకు పోతారు, 10:11 అవుతుంది పోతారు. అక్కడ ఈరోజు 10 గంటలకు వెళ్ళి మొత్తం ఎండాకాలము, ఎక్కడ షెల్టర్ లేవు, రెస్ట్ రూమ్ లేవు, డోర్ మొత్తం ఎండకు చస్తున్నారు కార్మికులు, రాత్రి పడుకొని అదే బస్సులో పడుకొని చస్తున్నారు. కాబట్టి అక్కడ రేపు మార్నింగ్ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ డిపోలు ఉన్నాయిగా, హైదరాబాద్ 2 కోదావరికి పోవాలా, హైదరాబాద్ 2 గోదావరికి పోవాలా, గోదావరికి ఏమైనా అర్జెంట్ అవసరం ఉంటే గోదావరికి బస్సు వేసుకోరు రేపు మార్నింగ్. కాబట్టి ఎంత ప్రణాళిక బద్ధంగా లేదో దీనికి మొత్తం ఆర్టీసీ అధికారులు బాధ్యత వహించాలి. ఇది ప్రజలకు లాభం లేదు, కార్మికులకు లాభం లేదు, అటు ప్రజలను కార్మికులను కరోనా వైపు నడుతురు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే లాక్డౌన్ ఆ 4 గంటలు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలి, ఎమర్జెన్సీ పనుల మీద పోవాలని చెప్తే బస్సులు మొత్తం రాష్ట్రం మొత్తం ఆమూలోడు ఈమూలకు ఈమూలోడు ఆమూలకు తిప్పి కార్మికులకు వసతి లేకుండా ప్రజలు నిన్న కరీంనగర్ డిపోలు ఇచ్చిన ఇంటర్వ్యూ ఎక్కడ పోకుండా కరీంనగర్ బస్ స్టాండ్లో ఉన్నాం, బస్ స్టాండ్లో కూర్చోడానికి
సీట్లు బెంచ్లు కుర్చీలు అంటారు. అటు ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఇటు కార్మికులకు ఇబ్బంది అవుతుంది, ఇటు అధికారులు ఎందుకు ఇస్తున్న విధంగా డ్యూటీలు తేల్చవలసిన అవసరం ఉంది. అధికారులు మనోపల్లి లేకుండా అలాగే అధికారుల హాం ఇవే అర్థం వస్తున్నట్టు డ్యూటీలు వేస్తారు, కార్మికులతో చెలగండ మారుతున్నారు. అలాగే ఈరోజు అమలు డ్యూటీలు ఏమంటారు అండి? అంటే ఇది సబ్జెక్ట్గా వస్తున్నా, ఏంటి ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు అమాలీ చేస్తున్నారు, ఏదో బ్యాగులు మోయిస్తున్నారు అంటున్నారు, అసలు నిజమేనా? పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయి, అక్కిపేట డిప్పు ఫోటో ఉంది, చిరంగిచ్చల డిప్పు ఫోటో ఉంది, దిల్సాన్ డిప్పు ఫోటో ఉంది, బల్లగొడ్డ డిప్పు ఫోటో ఉంది, అన్నిటిపోలో కూడా ఏదో కార్గో పార్సల్ కొరియర్ రావాలనేది యూనియన్. ఎందుకంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉన్నాయి, అన్ని మందల హెడ్క్వార్టర్లో మనకు బస్ స్టాండ్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, బస్సులు స్క్రాప్ అయినవి ఉన్నాయి. ఒక ప్రత్యేక విభాగం పెట్టాలి కార్గో, ఆర్టీసీ నష్టాలని కొంచెం తగ్గిస్తుంది, మొత్తం లాభాలు లేదు అని మేము ఉద్దేశించి మేము డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రి గారు పెడితే కార్గో పార్సల్ కొరియర్ మొత్తం వీటి మూటలు వస్తాయి, డ్రైవర్ కండక్టర్లు మోపించరు. అది ఏమైంది అనుకుంటే ఈరోజు ఇక్కడ బాలామృతం టీఎస్ ఫుడ్స్కి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు పోతాయి, అలాగే టెక్స్ట్ బుక్స్ సిటీకి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు పోతాయి. అక్కడ అమలు దొరకడ ఇక్కడికి వెళ్ళి 5 మంది డ్రైవర్ కండక్టర్లు ఇచ్చి అమలు చేయడానికి ఇరికేలి కొత్తగూడెం, ఇరికేలి అసిఫాబాదు, ఇరికేలి ఆదిలాబాదు, ఇరికేలి మహబూబాబాద్ ఉంటారండి. 5 మంది మ్యాన్ పవర్ వేస్ట్ కాదు, వాళ్ళకి అమలు చేపిస్తారా? కండక్టర్ విధులేని కండక్టర్ డ్యూటీ చేస్తుంటే డ్యూటీ పోకుండా అమలు పోతా పోకుండా కబర్దార్ నీ డ్యూటీ మారుస్తారు, డిపో మారుస్తారు, సస్పెండ్ చేస్తాను బెదిరిస్తారు. ఇది కబర్దార్ మళ్ళీ కార్మికులు తిరగబడే రోజు వస్తారు అధికారుల ఇలాంటి వైఖరి వల్లనే మనకు తిరుగుబాటు తప్పదని చెప్పి నాంది పడతామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా, ఆ విధంగా మంచి కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు అమలీ పని చేయిస్తుంటే, అంటే మీరు అన్నట్టు ఈ విధంగా చేయిస్తుంటే ఉన్నతాధికారుల దృష్టికి కానీ మంత్రి దృష్టికి కానీ ఈ సమస్యను తీసుకెళ్లారా? ముఖ్యమంత్రికి రాష్ట్రము, మినిస్టర్ రాష్ట్రము, ఎండికి రాష్ట్రము, లెటర్లు అందరు రాస్తున్నాం. స్పందించే వాళ్ళు ఎవరు ఉండరు ఈరోజు, ఎవరు స్పందిస్తారు ఆర్టీఎస్ గురించి? మేము కరోనా వస్తుంటే మా గురించి స్పందించే వాళ్ళు లేరు. కాబట్టి కార్మికులు ఆలోచించాలే. ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నా, తొలి వెలుగు ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఎవరు కూడా అమలు డ్యూటీ పోకండి, మీకు ఏమైతే ఎంప్లాయ్స్ అందగా ఉంది, ఉన్నది 2000 డ్యూటీ సతాయిస్తే చూసుకున్నాను, మనం కూడా తెగించి పోరాడదాని ఇంతకన్నా పోయేది ఏమైనా చెప్పి మీ ద్వారా మా కార్మికవర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు కూడా మీరు కూడా కార్మికులు ఈ విధంగా అమలు చేపించడానికి ఒత్తిడి తెవద్దు, చేపేది చెప్పేది వారితోటి ఆ చేపిన భావ్యం కదని చెప్పి కూడా మీ ద్వారా అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఎటువంటి కష్టాలు ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఇతరత్ర కార్మికులు కావచ్చు, ఇంకా ఎటువంటి కష్టాలు ఫేస్ చేస్తున్నారు? సిగ్గు చెట్టండి, ఇలా కొందరు అధికారులు బిహెచ్ఎల్ డిపో మేనేజర్ అట, ఈ ముసా 2D బస్ అట, ఈపీకి వస్తలేదు, ఈపీకి వస్తలేదు. లాక్డౌన్లో షెడ్యూల్ ప్రకారం పలానా బస్సు పలానా టైంకి పలానా దగ్గర పోతేనే షెడ్యూల్ ఉంటుంది మాకు, దాని ప్రకారం పోతే ప్రజలు బయటకు వస్తారు. మొత్తం ప్రజలు మొత్తం తిరిగినప్పుడే షెడ్యూల్ ప్రకారం నడుస్తేనే ఈపీకే రాదు. ఈరోజు 400 ఈపీకే తేవాలి, 400 రూపాయలు కలెక్షన్ తేవాలని చెప్పి బిహెచ్ఎల్ డిపో మేనేజర్ సతాయిస్తున్నాడే, అతను మనిషా కరడు గట్టు నేను తీవ్రవాదని చెప్పి నేను అడుగుతున్నా డిఎంని. ఇలా ముసా డిపో 2D బస్ ఫోన్ చేసి కలెక్షన్ లేదు, కలెక్షన్ లేదు, కలెక్షన్ తప్పొచ్చినప్పుడు రోజు డ్యూటీ చేస్తున్నట, ఎవరు ఎవరు జాగ్రత్త ఆర్టీసీ సిస్టమ్ ఉంది, అన్ని బస్సులు ఒకేసారి కలెక్షన్ వస్తుందా? కలెక్షన్ తక్కువచ్చినందుకు రోజు డ్యూటీ చేసడం మానుకోవాలి. కాబట్టి నేను అన్నది మొత్తం ఒక అడ్మినిస్ట్రేషన్ లేదండి ఆర్టీసీలో, ఇన్ఛార్జ్ డిఎం, ఇన్ఛార్జ్ ఎండి ఉండు, ఈడీని పట్టించుకోవడం లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు, ఒక నియమ నిబంధనలు అందరికి ఒకే రకంగా పెట్టాలి, అందులో ఫెయిల్ అవుతుంది ఆర్టీసీ యాజమాన్యం. ఒక విధానం పెడితే ఆర్టీసీ మొత్తం ఉండాలి, ఆ జోన్లో ఉండాలి, ఆ రీజన్లో ఉండాలి, ఆ డివిజన్లో ఉండాలి. ఆ డివిజన్లో పక్క డిపోలో ఎవరు ఉంటుంది, పక్క డిపోలో ఎవరు ఉంటుంది, ఆ రీజన్ సికింద్రాబాద్ ఒక రూలు, సికింద్రాబాద్ రీజన్, హైదరాబాద్ రీజన్ ఒక రీజన్. ఏం చేస్తుంది ఆర్టీసీ యాజమాన్యం, ఏం చేస్తుంది చెప్పండి? లాక్డౌన్లో కార్మికులు కష్టపడుతుంది, మీరు ఏం చేస్తారు? ఒక యూనిఫామ్ సిస్టమ్ పెట్టలేరా? యూనిఫామ్ సిస్టమ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, అంటే ఇప్పుడు లాక్డౌన్లో 6 to 10 బస్సు సర్వీసెస్ నడుపుతున్నారు, సో అది లాంగ్ సర్వీస్ కావచ్చు, లోకల్ సర్వీసెస్ కావచ్చు, ఈ సోషల్ డిస్టెన్స్ కానీ శానిటైజింగ్ కానీ చేస్తున్నారా? కార్మికులకు కరోనా వచ్చిన సందర్భంగా రోజు 2 నెలకు 2 మాస్కులు లేనని సర్కల్ వచ్చింది. ఈ బాటిల్ అదేనండి, నా దగ్గర ఉన్న బాటిల్ నెలకు బాటిల్ అని సర్కులర్ వచ్చింది కండక్టర్ వరకు. తర్వాత బస్సులో ఓ బాటిల్ పెట్టి ఎక్కిన ప్రయాణికులకు శానిటైజ్ చేయడం వచ్చింది. రోజు బస్సులో డ్యూటీకి పోయేలాగానే బస్సు శానిటైజ్ చేశారు. ఇప్పుడు ఎక్కడ జరగలేమండి, షోపుటకు మాత్రం అక్కడక్కడ చూపిస్తారు మేము చేస్తున్నాం రోజు అని చెప్పి. ఏ డిపోలు చూడండి, పక్క డిపోలు చూడండి, ఇప్పుడు మై శానిటైజ్ అవుతున్నాయా?
అసలు డ్రైవర్ కండక్టర్ మాస్కులు ఇస్తారా? అసలు శానిటైజర్ ఇస్తారా డ్రైవర్ కండక్టర్లకు? భౌతిక దూరం ఉందా? నేను చూసినా మీ ఫోటో, మీ మీడియాలో చూసా, కుక్కుడు పిల్లలో హ్యాంగింగ్, ముందుటి వరకు హ్యాంగింగ్, వెనకటి వరకు హ్యాంగింగ్. కరోనా విస్తరిస్తుంది కదా, లాక్డౌన్ పెట్టింది, కరోనా విస్తరించకుండా ఎవరింట్లో వాళ్ళు ఉండాలని చెప్పి ఎమర్జెన్సీ సర్వీసులకు బయటకు వాళ్ళని చెప్తే బస్సులు విపరీతంగా నడిపి కరోనా విస్తరి తోడ్పడుతుంది ఆర్టిస్ట్ అని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సో మొత్తం మీద లాక్డౌన్ వేళ అంటే ఓన్లీ నిత్యావసర వస్తువులతో పాటు ఇతర మెడికల్ ఎసెన్సీస్ అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే అనుమతి ఇవ్వాలి, కానీ ఆ బస్సులు నడిపి ఆర్టీసీ కార్మికులకు అంటే బలి చేస్తున్నారని కూడా ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మహిళా కండక్టర్లు డ్యూటీలు వేస్తూ అంటే ఈరోజు వెళ్ళినటువంటి సర్వీసు రేపు మళ్ళీ రావాల్సి ఉంటుంది, కాబట్టి భోజన సదుపాయం కానీ ఇతరత్ర సౌకర్యాలు లేవు. అదేవిధంగా కార్గో అంటే ఇటీవలే ఆర్టీసీలో కార్గో సర్వీసులను ప్రవేశపెట్టారు. కార్గో సర్వీసుల పేరుతో ఆర్టీసీ కండక్టర్లను డ్రైవర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ అమాలి పనికి చేయిస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీలో నెలకొందని కూడా, ఈ పరిస్థితి మారకపోతే మాత్రం ఖచ్చితంగా తమ ఆందోళన భవిష్యత్తులో ఉంటుందని కూడా ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో లిస్ట్ విజయ్తో కలిసి సోము తొలి వెలుగు హైదరాబాద్.